9652777636 నెంబర్ కి కాల్ చేయండి. ఫస్ట్ కాల్. హలో, హైదరాబాద్ నుంచి అన్న. అన్న గుడ్ మార్నింగ్, చెప్పండి బ్రదర్. అన్న హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అన్న. చెప్పండి. ఇప్పుడు రాబోయేటటువంటి రోజులలో ఎటువంటి అబద్ధాలు ఉంటాయి అనేది కూడా కాల్ చేసేటోళ్ళు చెప్పే ప్రయత్నాలు చేయండి. అందులో శాంపుల్ ఒకటి ఏంటంటే, లక్షల కోట్లు అప్పు తెచ్చినాం అంటే అప్పు తెచ్చినేమో అని విన్నావా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి కదా, పైసలు ఊకనే వస్తాయా? 15 క్రితం ఉన్న ఆదాయం ఎంత, ఇవాళ ఉన్న ఆదాయం ఎంత, ఇవన్నీ ఎవరు మాట్లాడారు, ఇవన్నీ ఎవరు చెప్పారు? కంపెనీ రావడం అంటే ఊకనే వచ్చి కంపెనీ పెడతారు. అయినా ఫ్లైఓవర్లు ఎట్లున్నాయి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది, రోడ్లు ఎట్లున్నాయి, అన్ని చూస్తారు. అవన్నీ చేయాలంటే పైసలు అప్పులు లేవాలి. ఇటువంటి అబద్ధాలు ఎన్నో వస్తాయి, దయచేసి ఎవరు నమ్మొద్దు. ఇంకోటి ఎమ్మెల్యేగా ఉన్నారు, కొన్నారు అంటే కొంతరు ఎవరన్నా ఎమ్మెల్యేలని, వాళ్ళు ప్రజాప్రతినిధులు. ఏ నన్ను కొనమని ఎవరన్నా, 100 కోట్లు ఇచ్చి నన్ను కొంతరు ఎవరన్నా అంటాడు. ఇటువంటి అబద్ధాలు ఎన్నో వస్తాయి, ఇవన్నీ కూడా నమ్మకుండా కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇంకోటి చెప్పంగానే అయింది అనేది కాదు, అది పేపర్ మీద వచ్చినంత వరకు కాదు, మన వరకు మన అకౌంట్లలో నిజంగా రుణమాఫీ అయితే మాత్రము ఆలోచించు. అప్పటి వరకు అయితే ఆలోచన పెట్టుకోకూడదు అసలు. కాల్ చేసేటోళ్ళు కూడా ఒకసారి ఎటువంటి అబద్ధాలు వస్తాయి అనేది కూడా ఆలోచించి చెప్పే ప్రయత్నాలు చేయాలి. యా రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇంకా చాలా చాలా చెప్తారు అబద్ధాలు, ఇవన్నీ మనం నమ్మి మోసపోవద్దని చెప్తున్నారు. హలో హలో హలో, చెప్పండి అన్న, ఎక్కడి నుంచి? నమస్తే అన్న, హైదరాబాద్. చెప్పన్నా. ఇక్కడ మన ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో వేస్తా అన్నాడు కదా, 60,000 కోట్లతో వేస్తారట. 60,000 కోట్లు, అది కిలోమీటర్ కి 200 కోట్ల చొప్పున అవుతుందట. నిన్న జయప్రకాష్ గారు ఒక వీడియో వేసారు, మంచిగా వేసారు. ఆల్రెడీ అది విశాలమైన రోడ్డు, బస్సులు ఎన్నంటే వేసుకోవచ్చు. అవును, 200 బస్సులు 300 బస్సులు వేసుకున్నా కూడా 400 కోట్లు అవుతుంది అంతే. అవును, అన్ని కాలం కోట్లు ఏమో అవసరం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నిన్న ఒక పాప చనిపోయింది యాక్సిడెంట్ లో. అరే, ఈ ఇంటర్నల్ రోడ్లు బాగు చేయడం శాతకట్లే. ఇంటర్నల్ రోడ్లు బాగు చేయడం శాతం అవుతుంది. ఈనాడు 60,000 కోట్లతో మెట్రో వేస్తున్నాడు. ఇక్కడ అమీర్పేట పోతే ఫుల్ ట్రాఫిక్, నడనందుకు రోడ్ లేదన్న. మేము బయట పోతే కూర్చునేందుకు స్థలం లేదు, అయితే ఉంటే మాల్ల లేదంటే ఇంటి కాడ బండి మీద అంతే. ఇప్పుడు ఏం లేదా, ఆ మెట్రో అన్నది 60,000 కోట్లు అన్నది, ఇప్పుడు ఆడ బోర్డులు బాతుకుంటారు వీళ్ళు. అమాంతం రేట్లు పెరుగుతాయి, ఆ భూముల రేట్లు, వీళ్ళ భూములు అన్ని. అదే బిఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, బేవకో రియల్ ఎస్టేట్ కంపెనీ. ఓకే ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు రాయదుర్గ్ నుంచి శంషాబాద్ కి మెట్రో అన్నాడు, దేనికోసం? వాళ్ళ వెంచర్లు, వాళ్ళ భూములు ఉన్నాయి కథ. ఇప్పుడు చుట్టూ వేస్తా అంటున్న అవుటర్ చుట్టూ, అవుటరే ఎవడు ఎక్కలేడు, అవుటర్ రోడ్లంతా చాలా విశాలంగా ఉన్నాయి. హలో, యా హలో అండి, ఎక్కడి నుంచి సార్? ఈసీఎల్ నుంచి అండి. ఈసీఎల్, చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా దరిద్రం ఏంటంటే నేను కేసీఆర్ నియోజకవర్గ ఓటర్ను. ఓ, గజ్వేల్ ఓటరా? చెప్పండి. కొండపాక మండలికి మాకు కుదరక ఈసీఎల్ ఉప్పల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఓకే, ఉండేది ఇప్పుడు ఉప్పల్లోనే నేను. ఓకే, ఈ దరిద్రం ఎంత సార్ మాకు? ఇంకా మీరే చెప్పాలి, మరి మీ సార్ గెలుస్తాడా ఈసారి? మరి ఎక్కడ గెలుస్తారు, ఇక గెలవడు, గెలవదు పోతుంది కదా. అంతేనా? ఇప్పుడు ఈ సబిత్రైతే రెడ్డికి ఏం మేరకు వచ్చింది సార్? 15 రూల్లోనే ఉన్నది, అది వరకు ఏం మేరకు వచ్చిందని పోయింది. ఇప్పుడు ఏం తక్కువైందని బుద్ధిగానే ఉండదు అలా వేటోళ్ళకు. గాంధీజీ చెప్పిండు, కేసీఆర్ ఉచితంలో అయితేనే అటు పొందుతారు ఆయన, లేదంటే తెలంగాణ ప్రక్షాళన కొట్లు అటు ఇటు ఉంటారు ఆయన చెప్పిండు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. అవును, ఇంత మోసం మారే రే 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 ఆడపిల్లలు మూత్రం పోయడానికి బాధ్యం లేకుండా వీళ్ళు ఎందుకు రాజభోగాలు ఏం చేసుకుంటారు? 200 ఏళ్ళు బతారా? ఇంత రాజరికమా? ఇంత న్యాయమా? ప్రజలు ఏమనుకుంటారన్నా? ఏం లేదు, ఇక 5-10 సీట్లతో ఎక్కువ నాకు తెలిసి, అంటే మంచి తెలుగు కల్లోడు, ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నాం అనుకుంటే కనుక 10 సీట్లు వచ్చే వాళ్ళకు అంతే, 10 సీట్లే. సింగిల్ సీట్ పోతే ఇంకా మంచిది. అంతే రైట్ అన్న, థ్యాంక్ యూ. దరిద్రంగా కూడా, ఇంత దరిద్రంగా కూడా నడుస్తుంటే ఇంకా వాళ్ళ పార్టీలో పోవడము, ఇల్లు కాని మళ్ళీ కానీ చేసుకోవడము, బొమ్మాయి చెక్కని ఏదో పెద్ద పెద్ద పొంగనాలు కొట్టడము. రైట్ అన్న, థ్యాంక్ యూ. బద్దలైనా సరే భూమండల బద్దలై విషయం చెప్తా అన్నాడు.
20 లక్షల మెట్రిక్ టన్ను 20 లక్షల మెట్రిక్ టన్ను ఫ్రీ అన్నాడు. తీసుకొని కొట్టాలి, ఒక్క చెప్తుంది కాదు పాత చెప్తుంది తీసుకొని కొట్టాలి. పెద్ద లంచగా ఉండి నా కొడుకులు వీళ్ళు రైట్ అన్న బతుకులు చేయడా. థ్యాంక్ యూ. ఇంత ఇంత ఆవేశం, ఇంత ఆవేశం, ఇంత ఇంత కోపం వస్తుంది వాళ్ళకి. హలో హలో ఎస్ అన్న నమస్కారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న, ఎక్కడి నుంచి అన్న? అన్న నేను ఇక్కడ బేరే ఉండే తోట రమేష్ పటేల్ ని. ఇంతకు వెళ్ళిన కూడా వేసిన కాలు నీకు బాగా ట్రాన్స్ఫర్ వేస్తా అన్న, కట్ అయిపోతుంది. చెప్పన్న చెప్పన్న, మాట్లాడండి అన్న. ఫస్ట్ అన్న మన తొలి వెలుగు మీకు మీ స్టాఫ్ అందరికి అభినందనలు, శుభాకాంక్షలు. ఓకే, పనిచేస్తున్న చాలా చాలా విషయం, ఎందుకంటే ప్రజలకు అభివృద్ధిగా మీరు చెప్తున్నారా. ఓకే, అవి చాలా కష్టపడి జనాలు జనాలు మారదన్న, ఈ కేసీఆర్ ప్రభుత్వం ఉడగొట్ల జనాలు మారదా. ఈ మల్లుకు తారకు అలవడైపోయింది అలాగే నష్టం పెరుగు తెలంగాణ అయోమయం చుట్టూ ఉంటే కేసీఆర్ బాబు ఎందుకు కేసీఆర్ గారు గారు ఏమైనా మహారాష్ట్రలో అక్కడ అడగకుండా వచ్చిన పార్టీ అంటా మహారాష్ట్ర. హలో, ఏం చెప్తుంది మహారాష్ట్ర వేరే పార్టీ వేరే ఎమ్మెల్యేలు ఎందుకంటే మీ ఆడియో సరిగ్గా రావట్లేదన్నా, నాకు వినబడతలేదు సరిగ్గా. హలో, డిస్టర్బెన్స్ ఉంది బాగా. హలో అన్న నమస్తే అన్న, నా పేరు చందర్. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి? నేను బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను అన్న. యాక్చువల్లీ చెప్పండి బ్రదర్. ఇది మన గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది కదా బ్రదర్, చాలా మంది నా కజిన్స్ నా ఫ్రెండ్స్ చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నారు పాపం చాలా మంది. చాలా మంది అడుగుతున్నారు అన్న, వితౌట్ ఒక వన్ మంత్ గ్యాప్ కూడా లేకుండా మన గ్రూప్ వన్ నుంచి మళ్ళీ గ్రూప్ ఫోర్ రాశారు మొన్ననే, మళ్ళీ వెంటనే గ్రూప్ టూ అంటున్నారు. లాక్స్ ఆఫ్ మెంబర్స్ రిప్లై చేస్తున్నారు అన్న, ఇంత వరకు స్పందన కూడా లేదు గవర్నమెంట్ నుంచి. దీన్ని కొంచెం హైలైట్ చేయండి అన్న. తప్పకుండా అన్న, థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ న్యాయమైన డిమాండు. ఇప్పుడు ఈయన 9 ఏళ్ళుగా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉంటే ఈ సిచ్యువేషనే ఉండేది కాదు. ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్స్ రాష్ట్రం ఒకేసారి ఈయన ఎవడు చేయమన్నాడు? టకా టకా ఎగ్జామ్స్ పెట్టి ఇప్పుడు ఏంది పరిస్థితి? అదొక ప్రక్రియ అండి, జరిగిపోతూ ఉండాలి అది. అది ఎలక్షన్లకు ముందు, ఎలక్షన్ల తర్వాత ఈ లెక్క ఉంటుందా? ఉద్యోగాల కోసం ఖాళీలు ఏర్పడినప్పుడు ఇమీడియట్గా భర్తీ చేయాలి. హలో గారు నమస్తే. నమస్తే అండి, ఎక్కడి నుంచి? చెప్పండి అన్న. ఒక తెలంగాణ సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నానండి. కేసీఆర్ ఆయన ఓడిపోతానని తెలుసు, ఉన్నాయన్నీ అమ్ముకొని తెలంగాణని ముంచేసి మహారాష్ట్రకి వెళ్ళిపోతాం. ఓకే, ఇది ప్రజలకు మీ తరఫున మంచి మెసేజ్ పెట్టండి. ఓకే, చేసేది ఇదే, నేను ఎట్లా గెలవా, ఉన్నాయని అమ్ముకొని అవతల వాడతా. అంతే సింపుల్. అంతే సింపుల్. అంతే నిజమే. అంత అది అది తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు మేలుకొని రైట్ అన్న. చెప్పానండి మహారాష్ట్రలో అవును తెలంగాణ ప్రజలు వస్తున్నారు. అవును ఇక్కడ వస్తున్నారు, వరదల్లో మునిగిపోతున్నారు, ప్రాణాలు పోయినాయి. 40 మహారాష్ట్రలో ఓట్లేసారా? 40 మంది ప్రాణాలు పోయినాయి. కాదండి, మహారాష్ట్రలో ఓట్లేసారా? తెలంగాణ వేసారా? మహారాష్ట్రలో వేసారా? అదే కదా, మరి మహారాష్ట్రలో పెట్టుకోపో. అవును, జనాలు మారాలండి. ఈసారి మారుతారు, ఖచ్చితంగా మారుతారు. ఆయన గుణపాఠం చెప్తారు. రైట్ అన్న, థ్యాంక్ యూ. హలో హలో ఎస్ చెప్పన్నా. టీవీ ఆఫ్ చేయాలి బ్రదర్, టీవీ ఆఫ్ చేయండి. మీ ఆడియో 2 ఆడియోలు వస్తున్నాయి, మీది వస్తుంది, అది వస్తుంది. హలో చెప్పండి అన్న. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఈ కేసీఆర్ అంటాడు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాడు, దేనికైనా తెగిస్తాడు. కొంచెం రఘు జాగ్రత్తగా ఉండాలి, దేనికైనా తెగిస్తాడు. అది ఎవరికి అర్థం కాదు, అది చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అవును వాస్తవమే, అది చెప్పడం చెప్పేసి నేను చేసిన. ఓకే తప్పకుండా అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. రైట్, తప్పకుండా జాగ్రత్తగానే ఉన్నాం. ఏం చేస్తాడు, ఇంకేం చేస్తాడు కానీ కానీ చేయని ఏం చేస్తాడు. అవును రైట్ అన్న, థ్యాంక్ యూ.
హలో హలో చెప్పండి అన్న. నమస్తే రాజన్న. నమస్తే. థ్యాంక్ యూ అన్న. రోజు చూస్తా, రెగ్యులర్ చూస్తా నేను మీ ఆకులు చూస్తా. చెప్పన్న. ఆగుని మురళన్నకు పుజ్వన్నకు అందరికి నమస్తే చెప్పాను. తప్పకుండా అన్న. అన్న ఏం లేదు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది ఒక కాల్ అన్న, మహారాష్ట్ర వెళ్ళిపోతాను. అవును, ఖచ్చితంగా తెలంగాణ గెలిచినా గానీ ఖచ్చితంగా వాడు నిత్యానంద స్వామి చూడు, శ్రీలంకలో పరిచయం పెట్టుకున్న వాడు ఖచ్చితంగా వాడు అట్లనే పోతాడు. వీళ్ళంతా కొడుకులంతా మనం కూడా అట్లనే పోవాలి. వాళ్ళు నిన్న పోతారు, వాడు నిన్న పోతారు, పామౌలకి నష్టం చూడు. తెలంగాణ పరిపాలించుకుంటే గెలిచిరనుకో ఎమ్మెల్యేలు అంతా ఖచ్చితంగా ఆరు నెలల కోసారి ఆయన పోవాలి, ఆయన దర్శనం చేసుకోవాలి. మళ్ళీ విషయంలో నేను వస్తున్నాటే మనం వెళ్ళి వాడు అడుగు అంతే ఖచ్చితంగా 100% 90% అన్న. నా తరఫున మీకు మీకు 1,00,000 రూపాయలు 1,00,000 రూపాయలు పంచిన మీకు 20 కట్టలేదు కానీ నా తరఫున 50 ఓట్లు మీకు ఖచ్చితంగా మీరు ఎక్కడ ఏమంటే అక్కడ ఇస్తామని. ఓకే, చూడండి మీ మీ నియోజకవర్గంలో ఆలోచించండి, ఎవరు గట్టిగా నిలబడతారు, ఏ పార్టీ అపోజిషన్ లో. కొంచెం కన్ఫ్యూజ్ ఉంది, కరెక్ట్ ఏం చేయలేదు. ఏ నియోజకవర్గం ఇది? మెదక్. మెదక్ మెదక్ వస్తారు ఎవరో ఒకరు, ఏముంటది మంచి. మన శరత్ సారు ఆకుమూరు మూర్చారు మాకు మంచి, కొంచెం బీజేపీ ఉంటే కాకపోతే ఇది కొంచెం ఇట్లా చాలా మీరు ఎప్పటి రోజు కొంచెం మోటివేట్ అయినాము, కాకపోతే అప్పటి బట్టి అప్పటి క్యాండిడేట్ బట్టి ఖచ్చితంగా జంప్ అవుతాం అనుకో. ఇప్పుడు ఏమంటున్నారు, కాంగ్రెస్ ఆ బీజేపీ? విజయశాంతి వస్తే ఖచ్చితంగా కన్ను మూసుకొని ఇస్తాం, ఎందుకు ఎందుకు లేవాడే ఇస్తాం. విజయశాంతి వస్తే మెదక్కి ఓకే ఖచ్చితంగా 100% ఇస్తాం. చాలా నైస్ పర్సన్. ఓకే, ఆమె దగ్గర ఇంతవరకు ఇట్లాంటి స్టార్టింగ్ లేదు, ఇట్లాంటి ఏమి పద్మాజీ. ఆమె ఎంపీగా పోటీ చేస్తారు అనుకుంటా. చూద్దాం. ఓకే రైట్. మెదకైతే ఘోరమన్న ఆయన వచ్చి పద్మదేవండి రెడ్డి నా ఆడిబిడ్డలు ఎక్కువలే పాతపట్నం ఎక్కువ ఉంటది అని చెప్పి ఎంత నడుపుతాడు అవులము ఎట్లా చిత్తాలు అనిపిస్తాయి, కానీ మీ వల్ల మీ న్యూస్ చూడడం వల్ల కొంచెం బూతులు కూడా తగ్గించుకుని. ఓకే, దీని కేసీఆర్ వల్ల బూతులు నేర్చుకున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో పబ్లిక్ రియాక్షన్ ఎట్లా ఉందనేది మీరు గమనించవచ్చు, అందుకే నేను ఫోన్ కాల్స్ చేసేది. ఒక 10 ఫోన్ కాల్స్ అయినా వాళ్ళ ఒపీనియన్ తెలుస్తుంది. హలో అన్న. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న మేము వరంగల్ నుంచి మాట్లాడుతున్నామే. అన్న చెప్పండి. అన్న ఇది గత ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ భూములు అన్న, ఆ భూములకు మరి పూర్తి హక్కులు ఎందుకు ఇవ్వలేదన్నా, నిషేధిత జాబితాలో పెట్టడం కేసీఆర్ కు అర్హత లేదుగా అన్న. మరి ఆయన పరిపాలించిన పరిపాలన తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టే పరిపాలనే కదన్న. ఆ పార్టీని కూడా నిషేధిత జాబితాలో పెట్టాలి మనం. అంతేకాదు, లేకపోతే కష్టం. లేకపోతే ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన అగ్రిమెంట్ భూములన్నీ రైతుల దగ్గర నుంచి గుంజుకొని తను నిషేధిత జాబితాలో పెట్టి వాళ్ళ మన భూములన్నీ అతను ఆక్రమించుకోలేదన్న. అవును, మళ్ళీ క్లియర్ చేసుకుంటున్నాడు, వాళ్ళకి నిషేధిత జాబితా లేదు, మనకే ఉంది. అదే అన్న, మనం వాళ్ళ నిషేధిత జాబితాలో పెట్టాలి. అదే అన్న, మన రైతులందరూ ఒకటి కావాలని నిదారం చెప్తున్నా. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే రైతులకు భూమి అనేది ఉండదు. అందుకే కదా ఇప్పుడు మీరు మోసం మళ్ళీ ఏడా మీరు ఓటేయరు అని రుణమాఫీ అంటుండీ ఇప్పుడు డ్రామా. అదే అదే అన్న, రైతులకు అర్థమవుతున్న తెలంగాణ రైతులకు మీ ద్వారా తెలుగు మీ ద్వారా చెప్పేది ఒకటే అన్న, తెలంగాణ రైతులకు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రైతులకు భూమి మొత్తం దోచుకుంటాడు. అంతే, మీ చేతిలో గుంట భూమి కూడా ఉండదు రుణమాఫీ తర్వాత, మీ రైతు బంధు తర్వాత, కానీ నీ చేతిలో గుంట భూమి కూడా ఉండదు. ఇప్పుడు రైతులు ఏంటంటే ఇప్పుడు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ జూటా మాటలు అన్న. ఇవి ఓకే, ఇవన్నీ జూటా మాటలు, కేసీఆర్ మాటలు మనం అస్సలే వినకూడదు. తెలంగాణ రైతులు దయచేసి గమనించండి, మనం చేతికి వచ్చిన ఛాన్స్ మళ్ళీ మనం వదిలిపెట్టుకుంటే మాత్రం మనంత ఎవరు ఉండరు ఇక. రైట్ అన్న, రైట్ రైట్, థ్యాంక్ యూ, బాయ్. ఓకే బాయ్. హలో, మరో కాల్. హలో హలో ఎస్ అన్న. నమస్తే అన్న. ఓకే, మీకున్న తిరుమల వల్ల గారికి ఎందుకంటే మీ చేయబడి తెలంగాణ కెట్టబోయేదో అన్న. ఓకే అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్, హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్, నేను వికారాబాద్ నుంచి సార్.
చెప్పండి చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. తెలంగాణలో ఇంత ఘోరం అయిపోయింది, ఇంక పక్క రాష్ట్రాలు ఏం పని అన్నా ముఖ్యమంత్రికి? ఓ ఏం పని అంటే మరి ఎట్లా మరి రాజకీయం చేయాలి కదా మరి. ఈ దొంగనా కొడుకుల ఇద్దరిని తెలంగాణ నుంచి తల్లి తరమేయాలన్నా. ఓకే. వచ్చే ఎలక్షన్ లో మాత్రము అసలు ఒక్క సీటు కూడా రాలేదు, ఒక్క ఓటు కూడా వాడదు టీఆర్ఎస్ ప్రభుత్వానికి. మొత్తం అసలు ఎంత ఘోరం అన్నా అసలు. పబ్లిక్ రెడీ ఉన్నారా ఆ పని చేయడానికి? రెడీగా ఉన్నామన్నా మేము. మేము రెడీగా ఉన్నాము వేలేసి. ఓకే. మేము ఎంత అసలు ఒక్కొక్క ఆయన మాట్లాడే మాటలు వింటుంటే ఎంత కోపం వస్తుందంటే తారంపొడి వచ్చినట్టే అవుతుందా నమ్మకైతే. మరి వికారాబాద్ అన్న, వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. ఎవరు ఎవరు గెలుస్తారు మరి ఈసారి? ఈసారి మా వికారాబాద్ లో మాత్రం ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ కి ఓటేస్తాం తప్ప టిఆర్ఎస్ మాత్రం ఓటేయం. ఓకే. ఎంత అసలు ఎంత అన్యాయం అన్న. ఒక మొరంజపల్లి గ్రామము ఎంత అతలా కుతలం అయితే ఒక్కసారి కూడా చూసి చూడడానికి అవకాశం వస్తలేదు అన్న ఈయనకి. అదే కదా మొత్తం అంత కట్టుబట్టలు తప్ప ఏం లేవు పాపం వాళ్ళకి. పోయి మహారాష్ట్ర రాజకీయం చేస్తుంది ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత ఘోరము ప్రజలు ఒక్కొక్కరు చూస్తుంటే కన్నీళ్ళు లాగుతలేవు. ముఖ్యమంత్రి ఎంత దౌర్భాగ్యం, ఎంత అన్యాయం, ఎంత నీచుడు అన్న. వీరు చెప్పు తీసుకొని కూడా నేను దుచ్చరా కొడుకున్నా. ఇది బేకార్గాడు ఉన్నాడు కదా అన్న, తెలంగాణ ఎక్కడికో తీసుకోపోతాడంటే ఎక్కడ చాలా ఘోరం చేసి 90,000. రైట్ అన్న, రైట్ రైట్. మీరు ఇంకా 10 మందికి చెప్పండి, 10 మందిని మార్చండి. మారలేని వాళ్ళని చెప్తున్నాము. చాలా కట్టుదిట్టాలు ఉన్నది. నెక్స్ట్ మాత్రము ఎవరు ఎన్ని మాయా మాటలు చెప్పినా కేసీఆర్ గురించి చెప్పేది ఒకటే అన్న. ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా టీఆర్ఎస్ మాత్రము రాదు 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 గొండ వెలుగుడే. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఇది పబ్లిక్ రియాక్షన్, ఎంత క్లియర్ గా ప్రజలు ఉన్నారో చూడండి.